ఈరోజు మేము ఒక న్యూ థింగ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్తున్నాము. ఒక 5 రూపాయలు టికెట్ వేసిపోయి కింద కూర్చొని చూసేటోళ్ళము. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము ఒక న్యూ థింగ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్తున్నాము, అదే ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో అది ఏంటి అంటే డ్రైవింగ్ థియేటర్స్. డ్రైవింగ్ థియేటర్స్ అంటే నార్మల్గా ఓపెన్ థియేటర్స్ అన్నమాట. ఇప్పుడు మామూలుగా మనకి బయట ఒక గ్రౌండ్లో ఒక ఓపెన్ థియేటర్ లాగా పెట్టి ఒక స్క్రీన్ కానీ పెట్టి చూపిస్తారు కదా, ఆ టైప్. కాకపోతే ఏంటంటే దీంట్లో మనము బయట నార్మల్గా ఓపెన్ థియేటర్స్ అంటే ఇట్లా గ్రౌండ్లో పెట్టి దాని ముందు కూర్చొని చూస్తాం కదా, అట్లా కాకుండా మనం మన కార్లోనే ఉండి చూసే థియేటర్స్ అన్నమాట. ఒక పెద్ద గ్రౌండ్లో ఒక పెద్ద ప్రొజెక్టర్ టైప్ పెట్టేసి మన కార్లోనే మనం ఉండి చూస్తాము. సో అవే డ్రైవింగ్ థియేటర్స్. మేమైతే వెరీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్తున్నాం అక్కడికి. అండ్ ఇవైతే ఏదో ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ అట్లా అండ్ ఇప్పుడు కొత్తగా వచ్చాయన్నీ ఏమీ లేదు, ఎప్పుడో పాతకాలం నుంచే ఉన్నాయి. నేనైతే నార్మల్గా చిన్నప్పుడు కూడా చూసిన మా స్కూల్ గ్రౌండ్లో ఒక పెద్ద క్లాత్, వైట్ క్లాత్ ఒకటి పెట్టేసి దానిపైన ఈ సినిమాలు అంటే యానిమేషన్ సినిమాలు ఉంటాయి కదా, వేసేటోళ్ళు అన్నమాట. ఒక 5 రూపాయలు టికెట్ ఇచ్చిపోయి కింద కూర్చొని చూసేటోళ్ళము. సేమ్ అట్లాంటిదే, కాకపోతే ఇప్పుడు కొంచెం టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసి. సో ఇప్పుడు డ్రైవింగ్ థియేటర్స్ అంటే మన కార్లోనే మనం కూర్చొని చూసేలాగా ఉంటుంది అన్నమాట. సో ప్రస్తుతానికైతే మేము ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము, బట్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కాబట్టి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి తెలీదు. ఇది వెళ్దామని అనుకున్నప్పుడు ఫస్ట్ సర్చ్ చేస్తే కొన్ని అయితే మన ఇండియాలో కూడా ఉన్నాయి, బట్ అందులో పాత మూవీస్ వేస్తారా లేకుంటే కొత్త మూవీస్ వేస్తారా అనేది తెలీదు. బట్ ఇక్కడ వాటికి మాత్రము కొత్త మూవీస్ వేస్తారు. మన నార్మల్గా మనకు థియేటర్స్లోకి ఇప్పుడు కొత్తవి ఏవి వస్తాయో అలాంటి మూవీసే ఇక్కడ వేస్తారు, పాతవి కాదు. సో వాటి కూడా ప్రైజెస్ ఏంటి అంటే ఒక్కొక్క డ్రైవింగ్ థియేటర్స్లో ఒకలాగ ఉంటుంది, సేమ్ అయితే ఉండవు. ఇప్పుడు కోవిడ్ టైం కదా, సో ఈ టైంలో ఏంటంటే ఈ డ్రైవింగ్ థియేటర్స్ చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు. నార్మల్గా అయితే ఇక్కడ మాకు థియేటర్స్ కూడా ఓపెన్ అయిపోయి కొత్త సినిమాలు కూడా వస్తున్నాయి, నార్మల్గా ఇంగ్లీష్ సినిమాలు. అయినా కూడా ఏంటంటే అక్కడికి వెళ్ళడం కొంచెం రిస్క్ కాబట్టి ఇక్కడ ఏంటంటే డ్రైవింగ్ థియేటర్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ ఇవి వచ్చేసి అయితే అన్ని స్టేట్స్లో ఉన్నాయి ఆల్మోస్ట్, ఇక్కడ యుఎస్లో అయితే అన్ని స్టేట్స్లో ఉన్నాయి. అండ్ ఈ డ్రైవింగ్ థియేటర్స్లో కూడా ఏంటంటే ఒక్కొక్క డ్రైవింగ్ థియేటర్స్లో ఒక్కొక్క కొన్ని రూల్స్ డిఫరెంట్గా ఉంటాయి. అంటే మూవీ ప్రైజెస్ కానీ లేకుంటే వాటి కార్ డిస్టెన్సెస్ అండ్ లేకుంటే కొన్ని సౌండ్ సిస్టమ్స్ పెట్టుకోవడం ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. బట్ మేము వెళ్ళేటప్పుడు ఏంటంటే మేము దేనికైతే వెళ్తున్నామో దాని గురించి సెర్చ్ చేసినాము. అప్పుడు ఏంటంటే వాళ్ళు కొన్ని కోవిడ్ రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టి యాడ్ చేసి రూల్స్ పెట్టిల్లు. వాటికి ఏంటంటే మన కార్ స్పాట్లో పెట్టుకునేటప్పుడు ఒక 6 ఫీట్ డిస్టెన్స్ ఉండాలి, కార్ బయటకి ఒకవేళ వస్తే మాత్రం మాస్క్ వేసుకోవాలి, కార్ పైన కూర్చోవద్దు అని చెప్పి ఉన్నది. సో ఒకవేళ ఇప్పుడు మనం అండ్ ఇంకా ఏంటంటే మనం బయట ప్రొజెక్టర్ ఉంటుంది కదా, సో ప్రొజెక్టర్ పెట్టిన తర్వాత మనకు స్క్రీన్లో మూవీ ప్లే అవుతున్నప్పుడు మనకి సౌండ్ వినబడాలి కదా. సో ఆ సౌండ్ ఎలా అంటే మనకి ఎఫ్ఎం సిస్టమ్స్ ఉంటాయి కదా, ఎఫ్ఎం స్టేషన్స్ ఉంటాయి కదా మన కార్లో, వాటికి వాళ్ళు ఒక స్టేషన్ నెంబర్ ఇస్తే ఆ స్టేషన్ నెంబర్ మన ఎఫ్ఎం స్టేషన్కి మన ఎఫ్ఎం రేడియోలో కనెక్ట్ చేసుకోవాలి. సో కనెక్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు ఆ సౌండ్ అనేది ఇంకా మన డైరెక్ట్గా మన కార్లో వినబడుతుంది. అండ్ మనము అప్ అండ్ డౌన్స్ కూడా వాల్యూమ్స్ మన ఇంకా మన కంట్రోల్స్లోనే ఉంటాయి. సో మనం కావాలంటే తగ్గించుకోవచ్చు, కావాలంటే పెంచుకోవచ్చు. సో ఇవైతే రూల్స్ ఉన్నాయి అక్కడ. అండ్ ఇంకా పిల్లలకి కూడా ఏంటంటే కొందరికి మామూలుగా ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి అట్లా ఉంటే కొన్ని ప్లే స్టేషన్స్ కూడా అంటే ప్లే ఏరియాస్ కూడా ఉంటాయి అక్కడ. ఒకవేళ కాకపోతే ఏంటంటే దూరంగా పిల్లల్ని మాత్రం ఇండివిజువల్గా వదిలొద్దు అని చెప్పి ఇలాంటి రూల్స్ ఉన్నాయి. సో ఇవి ఇంకా బేస్డ్ అపాన్ ఈచ్ ఇండివిజువల్ డ్రైవింగ్ థియేటర్స్ పైన ఉంటాయి. అండ్ ఇప్పుడు మేము వెళ్ళేది మాత్రము రీసెంట్గా రిలీజ్ అయిన 10-8 సినిమాకి. సో ఈ మూవీ ఇక్కడ ప్రైజెస్ అయితే మాకు నార్మల్గా థియేటర్లో ఎంతకి దొరుకుతాయో అంతకే $8 దొరికినాయి. అండ్ వీటిలో టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి అంటే నార్మల్గా వీళ్ళకి వెబ్సైట్ ఉంటుంది. సో మేము షోబోట్ అనే ఒక డ్రైవింగ్ థియేటర్స్కి వెళ్తున్నాం, వీళ్ళకి వెబ్సైట్ ఉంది. సో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో మనం బుక్ చేసుకోవచ్చు, లేదు అంటే మనం డైరెక్ట్గా అక్కడికి వెళ్ళైనా తీసుకోవచ్చు. అండ్ ఇంకా ఇక్కడ ఏంటంటే మనం కార్లోనే కాకుండా మామూలుగా బయట కూడా కూర్చొని చూడొచ్చు. మన చైర్స్ ఉంటే నార్మల్గా కార్లో పెట్టుకొని ఏదైనా స్పీకర్స్ పెట్టుకొని అట్లా మనం బయట కూడా కూర్చొని చూడొచ్చు.
సో మీకు ఒకసారి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తే ఎలా ఉంటుంది ఏంటని తెలుస్తుంది కాబట్టి అండ్ ఇంక వచ్చిన తర్వాత కూడా మేమేం ఎక్స్పీరియన్సెస్ చేసినాం అక్కడ అనేది షేర్ చేస్తాను మేము వచ్చిన తర్వాత మళ్ళీ. సో ఇప్పుడైతే వెళ్దాం. చెప్పినా కదా టెక్సాస్లో వెదర్ ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు అని చెప్పి, మొత్తం క్లౌడీ ఉన్నది. మేము వెళ్ళేసరికి ఇంకా అసలు వర్షం పడుతుంది ఏమో కూడా తెలీదు. సో వెళ్తున్నాం. అండ్ నెక్స్ట్ అయితే చైర్లు తీసుకెళ్లాలని చెప్పిన కదా. సో ఈ రెండు చైర్లు అంటే మనకు బయట కూడా కూర్చోవచ్చు కాబట్టి, సో మేమైతే ఈ 2 చైర్స్ తీసుకెళ్తున్నాము. అక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారా లేదా అనేది మాకు తెలియదు. బట్ మా దగ్గర ఇట్లా ఫోల్డింగ్ చైర్స్ ఉంటాయి, ఎప్పుడైనా బీచ్కి వెళ్ళినప్పుడు కానీ లేకుంటే ఏమైనా బయటికి వెళ్ళినప్పుడు ఇట్లా తీసుకెళ్ళొచ్చు. సో అవి తీసుకెళ్తున్నాం. గ్యాస్ స్టేషన్ ఇది. ఎందుకు ఇక్కడ ఆగినాము అంటే, నార్మల్గా చెప్పినా కదా వాళ్ళు మన ఫుడ్డే అలో మన ఫుడ్ కూడా అలో చేస్తారు అని చెప్పి, మన ఫుడ్ అలో చేస్తారంటే ఇంకేమున్నది తీసుకెళ్ళిపోతూనే ఉంటాం కదా. అయినా వాళ్ళది ఏం పోదు, మన కార్లోనే తింటాం కాబట్టి సో నో ప్రాబ్లం, తీసుకెళ్ళిపోవచ్చు. అందుకని ఇంకా మా హస్బెండ్ లోపలికి వెళ్ళాను. ఇక్కడ గ్యాస్ స్టేషన్ వెనకాలనే మనకి కొన్ని స్టోర్స్ కూడా ఉంటాయి. సో దాంట్లో చిప్స్ తీసుకొస్తా అని చెప్పి వెళ్ళారనమాట. సో అందుకని మేము ఇక్కడ ఆగినాము. నార్మల్గా ఏంటంటే ఈ గ్యాస్ స్టేషన్ వెనకాల ఉన్న స్టోర్స్లో ఈజీగా తీసుకోవచ్చు, అంటే తొందరగా వెళ్ళి పిక్ చేసుకొని రావచ్చు. బట్ ఇప్పుడు వాల్మార్ట్ లాంటి స్టోర్స్కి వెళ్తే ఏంటంటే లోపలికి వెళ్ళి పిక్ చేసుకొని బిల్డింగ్లో నిల్చొని ఇదంతా లేట్ అవుతుంది కాబట్టి, సో వీటిలో ఈ స్టోర్స్లో ఏంటంటే కొంచెం ఫాస్ట్గా పిక్ చేసుకోవచ్చు. సో అందుకని ఇందులో తీసుకుందామని చెప్పి వచ్చినాము. ఫైనల్గా రీచ్ అయిపోయినాము. మాకైతే ఒక పల్లెటూరుకి వచ్చిన ఫీలింగ్ అనిపించింది, ఎందుకంటే మనకి అవుట్డోర్ స్క్రీన్స్ కాబట్టి వీళ్ళకి చాలా ప్లేస్ ఉండాలి కదా, దానికోసం అని చెప్పి ఒక సిటీ అవుట్స్కట్స్లో పెట్టినట్టుగా ఉన్నారు. మాకైతే సేమ్ ఒక ఊరికి వచ్చిన ఫీలింగ్ అనిపించింది, మీకు కూడా అనిపించి ఉంటుంది కదా రోడ్లు యూషుల్ కదా. సో యాక్చువల్గా అయితే మూవీ 8:30కి ఇక్కడ, కానీ మేము ఆల్మోస్ట్ 6:30కే స్టార్ట్ అయిపోయినాం. ఎందుకు అంటే ఇక్కడ ఇప్పుడు వీకెండ్ ఇది అండ్ దాంట్లో లాంగ్ వీకెండ్, ఫ్రైడే ఈవినింగ్ కాబట్టి చాలామంది వస్తారు. అండ్ దానికి తోడు ఇక్కడ ఏంటంటే నార్మల్గా ఇప్పుడు కోవిడ్ కాబట్టి మనకి నార్మల్ థియేటర్స్ ఎవరు ప్రిఫర్ చేయరు జనరల్గా. సో ఇట్లాంటిది అయితే మన కార్లో మనం చూస్తాం కాబట్టి, మన కార్లోనే మనం ఉండి చూస్తాం కాబట్టి ప్రాబ్లం ఉండదు. సో చాలామంది ఇవి ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి 7:00కి మనకు 8:30 సినిమా అంటే 7:00కి ఇక్కడ గేట్స్ ఓపెన్ చేస్తారనమాట. సో ఆ 7 తర్వాత ఎవరైతే కొంచెం రెడీగా ఉంటారో వాళ్ళకే మంచి, అంటే అక్కడ కార్ మనము కార్ స్పాట్స్ పెట్టుకోవడానికి మంచి లొకేషన్ దొరుకుతుంది కదా స్పాట్. సో దానికోసం కూడా చాలామంది కొంచెం ఎర్లీగా వస్తారు. మేమే ఆల్రెడీ 6:30 స్టార్ట్ అయినామని చెప్పినాం కదా. సో ఇప్పుడు చూపిస్తాం ఒకసారి లైన్ ఎట్లుందో. ఇంకా అక్కడ వరకు ఉంది లైన్, ఇదే కాదు ఆల్రెడీ ఇంకొంచెం ముందుకుంది, దానికి ప్లస్ రోడ్డు మీద కూడా క్యూ ఉంది మొత్తం. అక్కడ ఫ్రంట్ది అండ్ బ్యాక్ కూడా మొత్తం రోడ్డు మీద క్యూ ఉంది. ఇంకా 7 అయితేనే వాళ్ళు గేట్స్ ఓపెన్ చేస్తారంట. సో 7:00 కోసం అందరు వెయిట్ చేస్తున్నారు ఇట్లా. అండ్ ఈ గ్రౌండ్లో వచ్చేసి 2 సినిమాలు ఉన్నాయి, 2 స్క్రీన్స్ ఉన్నాయి. ఒకటి ఇప్పుడు మనకి బోర్డింగ్ అనిపిస్తుంది కదా వైట్ కలర్ది, ఆ పెద్దది ఒక స్క్రీన్ అండ్ దాని వెనకాల ఇంకొక స్క్రీన్ ఉంది. సో అండ్ ఆ 2 స్క్రీన్లలో కూడా సేమ్ మూవీస్ లేవు, డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడైతే టికెట్స్ తీసుకోవడము, ఒకవేళ కావాలనుకుంటే ఇక్కడే తీసుకోవచ్చు డైరెక్ట్గా, లేదంటే ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. మేమైతే ఆన్లైన్లో తీసుకున్నాము. అండ్ మేము వెళ్ళేసరికి బాగా వర్షం పడిపోయింది అండ్ ఓపెన్ గ్రౌండ్ కదా ఫుల్ తడిచిపోయి గుంతలు గుంతలు కూడా ఉందన్నమాట, ఫుల్ వాటర్ ఉండే. బట్ ఇంకెలా కార్లోనే చూస్తాం కాబట్టి ప్రాబ్లం ఉండదు కదా. ఇట్లా హిల్ లా ఉందిరా, అదే వాళ్ళు చెప్పింది కొంచెం ఇట్లా పైకి ఉంటుంది, అంటే ఇట్లా పైకి ఉన్నప్పుడు
బాగా చూసుకుంటే కంటే మంచిగా అనిపిస్తుంది. డౌన్ పెద్ద గొంతు ఫ్రంట్ రోల్ ఉందమ్మా, ఫ్రంట్ రోనా సెకండ్ రోల్ ఉందా? సెకండ్ రోల్ ఉందా? ఇక్కడ ఏంటంటే ట్రక్స్ ఎక్కువ మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో చాలామందికి వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళకి కావాల్సిన వాళ్ళే వేసుకుంటారు కాబట్టి ఇలా ట్రక్స్ ఉన్న వాళ్ళము మంచిగా ఒక బెడ్షీట్స్ పిల్లోస్ అలా అన్నీ వేసుకొని అరేంజ్ చేసుకొని మనకి స్పీకర్స్ మన బయటికి వినబడాలనుకుంటే మనకి రేడియోస్ కానీ లేకుంటే బ్లూటూత్ స్పీకర్స్ కూడా ఎఫ్ఎం కనెక్ట్ అయ్యే స్పీకర్స్ ఉంటాయి కదా, వాటిని కనెక్ట్ చేసుకొని బయట అరేంజ్ చేసుకుంటున్నారు. మామూలుగా బయట చైర్స్లో కూర్చున్న వాళ్ళు కానీ ఇలా ట్రక్స్ ఉన్న వాళ్ళు బయట వాళ్ళ ట్రక్స్లో కూర్చున్న వాళ్ళు కానీ ఇంకా ఓపెన్ మనకు కొంచెం పెద్ద డిక్కీ ఉంటుంది కదా కార్స్లోకి, సో దాని వెనకాల కూడా డోర్ ఓపెన్ చేసి అలా కూర్చుంటున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనము వెళ్ళినాం కాబట్టి స్టార్టింగ్ వెళ్ళినాం కాబట్టి ఈ 3 రోస్లో కొంచెం 6 ఫీట్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కూర్చున్నా అంటే పెట్టుకున్నారు కార్స్, అంటే ప్రాబ్లం ఉండకుండా కోవిడ్ రిస్ట్రిక్షన్స్ని బట్టి. దాని తర్వాత ఇంకా ఇప్పుడైతే ఇలా ఉంది, ఇంకా చాలా మొత్తం గ్రౌండ్ మొత్తం ఫిల్ అయిపోతుంది అంట. సో నైట్ వరకు ఇంకొక 1 అవర్ టైం ఉంది కదా, సో నైట్ వరకు మొత్తం అంతా ఫిల్ అయిపోతుంది. అండ్ ఒకవేళ మనం బయట కూర్చొని చూడాలనుకున్నంటే చైర్లో కానీ లేకుంటే కింద బెడ్షీట్ వేసుకొని అయినా కూర్చుంటారు కొందరు కొన్నిసార్లు, బట్ వర్షం పడ్డా కాబట్టి ఎవరు కూర్చోలేదు. ఒకవేళ కింద కూర్చోవాలి అనుకుంటే ఎవరి కార్ ముందు వాళ్ళే కూర్చోవాలి, చైర్స్ వేసుకొని లేకుంటే బెడ్షీట్స్ వేసుకొని, కానీ పక్కన వాళ్ళ కార్ల దగ్గరికి వెళ్ళి మాత్రం అసలు కూర్చోవద్దు. అండ్ చిన్నపిల్లల కోసం కొన్ని ఇట్లా స్వింగ్స్ అండ్ ఇంకా కొన్ని ప్లేసెస్లో అయితే మంచి మంచిగా ప్లే స్టేషన్స్ కూడా ఉంటాయంట, బట్ ఇక్కడ ఓన్లీ జస్ట్ స్వింగ్స్ పెట్టాడు అట్లా స్క్రీన్ ముందు. నెక్స్ట్ ఇది అక్కడ ఉన్న ఒక కెఫెటేరియా. ఇంకా ఏంటంటే మనం ఒకవేళ ఫుడ్ ఆర్డర్ చేయాలనుకుంటే దీంట్లో ఒక యాప్ ఉంది, సో ఆ యాప్లో మనము ఆర్డర్ చేస్తే ఒక 10 మినిట్స్ 30 మినిట్స్ తర్వాత 10 ఆర్ 15 మినిట్స్ తర్వాత మనం వెళ్ళి పిక్ చేసుకోవాలి మళ్ళీ, బట్ లోపలికి మాత్రం అలవ్ లేదు అది. అండ్ యాప్లో ఉన్న ఐటమ్స్ వరకే మనము ఆర్డర్ చేసుకోవాలి. అండ్ ఈ కెఫెటేరియా మీరు గుర్తుపెట్టుకోండి, ఈ స్టోర్ గుర్తుపెట్టుకోండి నేను చెప్తా లాస్ట్లో. అండ్ దాని తర్వాత ఇంకా రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ ఏంటంటే ఈ కెఫెటేరియా వెనకాల సైడ్ ఒక స్క్రీన్ ఉంది అండ్ ముందు సైడ్ ఇప్పుడు మనం చూస్తున్న స్క్రీన్ ఉంటుంది. అండ్ దానికి దీనికి అంటే అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి రెండింటికి ఎంట్రన్స్ ఉండేటట్టు పెట్టారనమాట, ఒకటే కామన్ గా కెఫెటేరియా వాష్రూమ్స్ పెట్టి సెటప్ అన్ని కార్ల సెటప్ అయితే మంచిగా. ట్రక్స్ ఉన్న వాళ్ళు అయితే వెనక సైడ్ పెట్టేసుకొని ఒక బెడ్ వేసుకొని బెడ్షీట్లు తెచ్చుకొని ఫుడ్ తెచ్చుకొని మంచి హ్యాపీగా కూర్చున్నారు. ఇప్పుడు మనము మన దానికి ఎఫ్ఎం సెట్ చేసుకుంటున్నాం మేము. సో వాళ్ళు ఒక స్టేషన్ నెంబర్ ఇచ్చారు, ఎఫ్ఎం స్టేషన్ నెంబర్, ఆ దానికి మనం సెట్ చేసుకోవాలి. అందరు అన్ని మంచిగా సెట్ చేసుకొని కూర్చున్నారు, మేము కూడా మా ఎఫ్ఎం కూడా సెట్ చేసుకున్నాము. ఇంకా గంట టైం ఉన్నది, మంచి స్పాట్ చూసుకోవడం కోసమే అందరు ముందు వచ్చిల్లు, ఎందుకంటే లేట్ వస్తే ఇక్కడ వెనక పోవాలి లేదంటే సైడ్స్ పోవాలి కాబట్టి. సో ఒక మంచి స్పాట్ కోసం వచ్చి ముందు వచ్చిల్లు, కాకపోతే ఇప్పుడు గంట సేపు వెయిట్ చేయాలి. ఆ గంట సేపట్లోనే ఇప్పుడు సినిమ కోసం తెచ్చుకున్న ఫుడ్ చిప్స్ డ్రింక్స్ అన్నీ అయిపోయేటట్టుగా ఉన్నాయి, ఎందుకంటే అందరు ఆల్మోస్ట్ స్టార్ట్ చేసేసిల్లు ఇక్కడ తినడము. ఇది నీకు. ఏంటి? పాప్కార్న్. ఇది నాకు చిప్స్. అంతే ఇంకేంటి. అండ్ ఇది వచ్చేసి ఇంకా నైట్ అయిపోతుంది, ఆల్మోస్ట్ 8:30 కావాల్సింది. ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి 8:30 వరకు కూడా చీకటి ఉంటుంది, అందుకనే షో 8:30కి స్టార్ట్ అవుతుంది. సో ఈ టైంలో ఇంకా మొత్తం ఆల్మోస్ట్ గ్రౌండ్ అంతా ఫుల్ అయిపోయింది. లైట్స్ ఆన్. ఇప్పుడే ఆ స్క్రీన్ మీద అయితే లైట్లు ఆన్ అయినాయి, మాకు కూడా చీకటి అయిపోయింది. ఇక
కానీ ఇప్పటి వరకే ఇంకా ఆ స్క్రీన్ మీద ప్రొజెక్ట్ చేయడానికి అసలు ప్రొజెక్టర్ ఎక్కడ పెడతారో అర్థమైతలేదు, ఎందుకంటే ఇప్పటి వరకు అసలు ఏం సెటప్ చేయలేదు అక్కడ. సో వెయిట్ చేస్తున్నా, చూస్తున్నా నేను ఎక్కడ పెడతానని చెప్పి. ఒకవేళ ఆడ పెడితే చూపిస్తా, కానీ వాళ్ళు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తే మాత్రం కష్టం. అండ్ ఇంతకుముందు మీకు ఒక ఫుడ్ స్టోర్ చూపించిన కదా, సో అందులోనే మనకి ప్రొజెక్టర్స్ ఉన్నాయి. నాకు తెలిసి ఇవి ఎక్స్ట్రా ప్రొజెక్టర్స్ అనుకుంటా, బట్ ఇట్లాంటివి ఏంటంటే కెఫ్టేరియా అంటే ఆ ఫుడ్ స్టోర్ పైన పెట్టేసి దానికి అటు రెండు స్క్రీన్స్ ఉన్నాయని చెప్పిన కదా, దాని వెనకాల ఒకటి ముందొకటి. సో వాటి నుంచి ఒక 350 to 400 మీటర్స్ ఉంటుంది అనుకుంటా మనకి స్క్రీన్ దగ్గర నుంచి. అక్కడ నుంచి పెట్టి మాత్రమే మనకి ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ సినిమా ఆన్ అయిపోయింది మనకి, అంటే ట్రైలర్స్ వేస్తున్నాడు. సో ప్రొజెక్టర్ ఆన్ చేసింది కదా, ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ఎఫ్ఎం కనెక్ట్ చేసుకున్నాం కదా, ఇక్కడ సౌండ్ వస్తుంది. The truth is the world is ruled by corruption and greed. We must do something. What do you got there? Oh, it's my wife, Emma. It's my son, Charlie. You're about last. పాండా ఏం చేస్తున్నావు? చూడు అక్కడ చూడు. రియల్లీ? సో ఫైనల్గా మూవీ అయితే అయిపోయింది అండ్ మూవీ అయితే చాలా బాగుంది. సో దీంట్లో వచ్చేసి ఓవరాల్గా మా ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, మన కార్లోనే మనం కూర్చొని చూస్తాం కాబట్టి చాలా బాగుంది ఆ ఫీల్ అయితే. అండ్ అంటే ఏదో అంటే దూరంగా స్క్రీన్కి దూరంగా కార్ పెట్టుకొని చూస్తాం కదా ఎట్లుంటుందో అని చెప్పి అనుకున్నాము, బట్ సేమ్ థియేటర్ ఫీలింగ్లోనే ఉంది. ఎందుకంటే మనకి లోపల సౌండ్ కంట్రోల్స్ కూడా మన చేతిలోనే ఉంటాయి కాబట్టి మన ఇష్టం ఉన్నంత పెట్టుకోవచ్చు, అండ్ స్క్రీన్ కూడా మంచిగా దగ్గర నుండి చూస్తున్న ఫీలింగే ఉంది. అండ్ మేము ఇంకొకటి ఎక్స్పీరియన్స్ అయ్యాము, అదేంటి అంటే నార్మల్గా ఇప్పుడు మేము వెళ్ళిన డ్రైవింగ్ థియేటర్స్లో ఇంజిన్ ఆన్ చేయొద్దు, అంటే ఇది అన్ని ఈ రూల్ అన్ని డ్రైవింగ్స్లో ఉంటుందని లేదు. సో మేము వెళ్ళిన దాంట్లో మాత్రం ఇంజిన్ ఆన్ చేయొద్దు కార్ది, ఆన్ చేయకుండానే రేడియో ఎఫ్ఎంకి కనెక్ట్ అయిపోయి మనము ఆ వాల్యూమ్ పెట్టుకోవచ్చు. బట్ ఏంటి అంటే మేము కార్ ఆఫ్ చేసిన తర్వాత మాకు రేడియో ఎఫ్ఎం కాసేపు ఉండి తర్వాత అది ఆఫ్ అయిపోయింది. ఎందుకు అంటే ఇప్పుడు కొన్ని కార్లలో కొన్ని కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి, ఇప్పుడు ఒక్కొక్క కార్కు ఒక్కొక్క సెట్టింగ్స్ ఉంటాయి. సో మేము ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి అవన్నీ ముందు చెక్ చేసుకొని వెళ్ళలేదు మేము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత సరే ఆఫ్ అయింది కదా అని చెప్పి మళ్ళీ ఆన్ చేసుకుందాం అనుకుంటే మూవీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మేము ఒకవేళ కార్ ఆన్ చేస్తే లైట్స్ వస్తాయి అండ్ వెనక వాళ్ళకి అందరికి డిస్టర్బెన్స్ అవుతాయి కాబట్టి కొంచెం ఇంకా మేము అంటే ఎలా అని చెప్పి అనుకున్నాము. బట్ దాని తర్వాత ఏమైంది అంటే రేడియో బటన్ మనకి మ్యూజిక్ బటన్ ఉంటుంది కదా అది ఆన్ చేస్తే 30 మినిట్స్ వరకు వస్తుంది, మళ్ళీ ఒకవేళ ఆఫ్ చేసినా ఆఫ్ అయినా కూడా మళ్ళీ ఆన్ చేస్తే మళ్ళీ వస్తుంది. సో ఇలా ఒక్కొక్క కార్కి ఒక్కొక్క సెట్టింగ్స్ ఉంటాయి. సో ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మాత్రము ముందే కార్ సెట్టింగ్స్ లేకుంటే మనకి కార్ ఆన్ చేసిన తర్వాత కూడా డే లైట్స్ ఆన్ అవుతాయి కదా, అలా ఆన్ అవ్వకుండా ఉండేటట్టు చూసుకొని ఆ రేడియో ఎఫ్ఎంఈ కూడా ఆ సెట్టింగ్స్ అన్నీ చూసుకొని వెళ్ళండి. అంటే ఒకవేళ మీకు తెలియకుండా గూగుల్ చేసో లేకుంటే మీ బ్రాండ్ లేకుంటే మీ కార్ డీలర్స్తోనో చెక్ చేసుకొని వెళ్తే చాలా బెటర్. ఫైనల్గా అయితే ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు దీన్ని అండ్ మంచి ఫీలింగ్ కూడా. అండ్ ఈ టైంలో ఈ కోవిడ్ సిచ్యువేషన్లో అయితే ఇంకా మనం నార్మల్గా ఇప్పుడు మాకైతే థియేటర్స్ ఓపెన్ అయినాయి, అంటే అన్నీ అంటే ఇంగ్లీష్ సినిమాలు అట్లా వస్తున్నాయి అన్నమాట. సో చాలామంది కూడా వెయ్యి చూస్తున్నారు, బట్ ఇంకా అట్లా వెళ్ళడం కన్నా ఇలాంటి డ్రైవింగ్ థియేటర్స్ చూస్ చేసుకొని వెళ్ళడం బెటర్. ఎందుకంటే అక్కడ మనం కార్ పార్క్ చేసిన తర్వాత కూడా కార్ కూడా 6 feet డిస్టెన్స్ ఉంటుంది అండ్ మన కార్లో మనమే కూర్చొని అండ్ కిట్స్ ఉన్నా కూడా చాలా ఈజీ అవుతుంది కాబట్టి ఇలాంటి ఆప్షన్స్ చూస్ చేసుకోవడం బెటర్. సో ఇది ఓవరాల్గా అయితే మా డ్రైవింగ్ థియేటర్స్ ఎక్స్పీరియన్స్. ఒకవేళ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయి, కమెంట్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి చూసేయచ్చు. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్. బై బై.